ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడలారా, ఈ రోజున మీరు ఎలా ఉన్నారు? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ హృదయము ఎలా ఉంది? మరి ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి చూచుచున్న దేవుడు, తెలుసుకున్నటువంటి దేవుడు, అర్థం చేసుకునేటటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కనుకనే ఈ రోజున కష్టములలో మనకు సహాయం చేసే దేవుడు అనేటటువంటి యొక్క అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన అంతరంగం ఎరిగినటువంటి దేవుడు, మన యొక్క ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, మన భయములు ఎరిగినటువంటి దేవుడు, మన యొక్క అవసరతలు, మన అక్కరలు ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు ఏదైనా మనం దాచిపెట్టగలమా? ఆయనకు తెలియనిది ఏదైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్కసారి ఎవరికి తెలియదులే, నా హృదయం ఎంత దిగులుగా ఉందో, ఎంత బాధగా ఉందో ఎవ్వరికీ తెలియదు అని అనుకుంటా. ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆయన నీ హృదయం ఎరిగినటువంటి వాడు, నీ అంతరంగం ఎరిగినటువంటి దేవుడు, నీ పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు. కనుకనే ఆయన ఈరోజున అద్భుతమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడబోతున్నారు. కీర్తనల గ్రంథము 20వ కీర్తనలో మనం చూసినట్లయితే, ఆపత్కాలం మందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చూడండి, ఆయన తన యొక్క జీవితంలో ఆ దేవుని యొక్క మంచితనమును, దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క నడిపింపును ఎంతగానో అనుభవించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ చక్కని కీర్తన అతడు రాయగలిగాడు. మనకు మన కష్టాలలో సహాయం చేసేది ఎవరు? మన భయాలలో మనకు తోడుగా ఉండేది ఎవరు? మన యొక్క అక్కరలలో మనకు నిలబడేది ఎవరు అని అంటే ఇంకెవరు? మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి కీర్తనల గ్రంథంలో 46వ కీర్తనలో 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. అవును, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ పరిస్థితికైనా, ఏ దినమైనా, పగలైనా, రాత్రైనా, ప్రతి ఒక్క పరిస్థితిలో నీవు నేను ఎంతైనా కూడా నమ్ముకొనవచ్చు ఆయన. ఎందుకంటే ఆయన అంతగా మనకు సహాయం చేసే దేవుడు. అందరికీ సహాయం చేసేది ఆయనే. మరి బలవంతులు అనుకునే వాళ్ళకి కూడా సహాయం చేసేది ఆయనే, బలహీనులైన వారికి సహాయం చేసేది ఆయనే. ఎవరైనా సరే, నాకేంటి కొరత, నాకు బలముంది, నాకు ధనముంది, లేకపోతే నాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకున్నా కూడా ఏది కూడా పనికిరాదండి. ఆయన యొక్క కృపచేత మన కష్టకాలంలో ఆయన మీద ఆధారపడినప్పుడు, కష్టకాలంలో ఆయన సన్నిధిలో మరపెట్టినప్పుడు, కష్టకాలంలో మనం ఆయన సన్నిధానంలో మనం ఎదురు చూసినప్పుడు ఆయన యొద్ద నుండే మనకు సహాయం కలుగుతుంది. మనుషుల సహాయము వ్యర్థము అని మనం చూస్తూ ఉన్నాం వాక్య భాగంలో. మనుషుల సహాయము వ్యర్థము, దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము అని. కాబట్టి నిజముగా జ్ఞానము కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా నా సహాయము నా దేవుడే అనేటటువంటి విషయం మీద ఆధారపడతారు. లేదు, ఓ నాకు సహాయం అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకుంటే దానివలన ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రస్తుతం ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు, మందులు, మెడిసిన్స్ కూడా మనుషుల్ని బ్రతికించలేకపోతూ ఉన్నాయి. లక్షలు పోసి హాస్పిటల్స్లో ఉంటూ ఉన్నారు, కానీ మరి ప్రతిఫలం అనేటటువంటిది కనపడట్లేదు. ఎలాంటి పరిస్థితులలో ప్రాణాలు కోల్పోతున్నారు. నిజముగా మరి దేవుని బిడలారా, మన యొక్క సహాయము దేవుని యొద్ద నుండి మాత్రమే. దేవుడే సహాయము చేయువాడు. ఆయన నిశ్చయముగా నీకు సహాయము చేయువాడను నేనే అని చెప్పాడు. కాబట్టి అది ఎలాంటి కష్టకాలమైనప్పటికీ, అది ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ దేవుడు నిశ్చయముగా అద్భుతమైన సహాయాన్ని ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. మరి ఏది మనం భోజనం చేసినా ఆ భోజనము మనకు
మరి అది క్షేమము కలిగించేదిగా ఉండాలంటే మనము మెడిసిన్స్ వేసుకున్న ఆ మెడిసిన్స్ మన యొక్క శరీరంలో పని చేయాలి అని అంటే దేవుని యొక్క సహాయం కావాలి, దేవుని యొక్క తోడ్పాటు కావాలి, దేవుని యొక్క సన్నిధి కావాలి. కాబట్టి కష్టకాలంలో మనకు సహాయం చేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు మరి మనం ఏం చేస్తామంటే ముందు మనుషుల వైపు చూస్తూ ఉంటాం, అటు ఇటు చూస్తూ ఉంటాం ఎవరు సహాయం చేస్తారా అని. కానీ సత్యం ఏంటి అని అంటే దేవుడే మనకు సహాయకుడు, ఆయనే మనకు సహాయము చేసేటటువంటి దేవుడు అయ్యున్నాడు. కాబట్టే కీర్తనకారుడు ఎంతో అనుభవంతో ఈ చక్కని కీర్తన రాశాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ఆపదలో, నీ అక్కరలో, నీ అవసరతలో, నీ ఒంటరితనంలో, నీ అనారోగ్యంలో, చేతగాని పరిస్థితులలో, మరి నీవు మరి ఇక మునిగిపోతున్నాననేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? నిశ్చయముగా దేవుడు తన యొక్క సహాయాన్ని పంపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన దేవుడు, నీకు నేను సహాయం చేసేదను అని చెప్పినటువంటి దేవుడు కష్టకాలంలో మనకు సహాయం చేయటానికి తన యొక్క హస్తాన్ని ఆయన చాపేటటువంటి మంచి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడలారా, అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి 57వ కీర్తన 2వ వచనంలో, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను, నేను ఎవరికి మొరపెడుతున్నాను, ఎవరి సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటే మహోన్నతుడైన దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మరి నా యొక్క కార్యములు సఫలము చేసే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నిజముగా నాకు సహాయం చేసేటటువంటి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అవును దేవుని బిడలారా, ఈ మాటల ద్వారా మరి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని వాక్యమే మనను ధైర్యపరిచేది, దేవుని యొక్క మాటలే మనను ధైర్యపరిచేది. ఒక్కొక్కరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు, ఎంతోమంది ఇళ్లల్లోనే మరి సపరేట్గా మరి ఉంటూ ఉన్నారు, ఎంతోమంది మరి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో, అంటే కరోనా ఉన్నప్పటికీ కూడా బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి సహాయం చేయలేనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో నిజమైన సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నిజమైనటువంటి మరి ఆ యొక్క మరి గొప్ప సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? గొప్ప స్వస్థత, నెమ్మది, సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కేవలం దేవుని యొద్ద నుండి. అందుకే దేవుని మీద ఆధారపడాలి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మరి కీర్తనకారుడు చూడండి 121వ కీర్తనలో కూడా ఎంతో చక్కని మాటలు వ్రాయబడ్డాయి. కొండల తట్టి నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రైజ్ ద లార్డ్. భూమిని ఆకాశమును సృజించినవాడు ఆయనే. ఈ మనిషిని సృష్టించినటువంటి వాడు ఆయనే, ఆయనే సృష్టికర్త. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆయన దగ్గర నుండే నాకు సహాయము వచ్చును. ఎక్కడి నుంచి నాకు సహాయం కలుగుతుందంటే మరి ఎక్కడి నుంచి కాదు, కానీ దేవుని వలననే నాకు సహాయము కలుగునని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ కష్టాలలో మరి కన్నీళ్లలో ఇరుకులో మన యొక్క పరిస్థితి చూచుచున్నటువంటి దేవుడు, ఆయన మనకు సహాయం చేసేటటువంటి దేవుడు. నీ కష్టములో నీవు మొరపెట్టుచు ఉంటుండగా ఆయన అద్భుతమైనటువంటి రీతిలో తన సహాయమును పంపించేటటువంటి దేవుడు, మరి ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు, మన కార్యము ఆయన సఫలము చేసేటటువంటి దేవుడు, ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ కీర్తనలో మనం ఒక్కొక్క వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవుడు తన యొక్క పరిశుద్ధ స్థలములో నుండి తన ప్రజలకు ఆయన సహాయము చేసేటటువంటి దేవుడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఆయనలో పక్షపాతము అనేటటువంటిది లేదు. ఆయన అబద్ధికుడు ఎంత మాత్రము కూడా కాదు, మాట మార్చేటటువంటి దేవుడు కాదు. తన యొక్క సింహాసనము పరిశుద్ధ సింహాసనము, ఆయన మాట పరిశుద్ధమైనటువంటి మాట, ఆయన కార్యములు పరిశుద్ధమైనటువంటి కార్యములు. కాబట్టి దేవుని బిడలారా, ఆయన దగ్గరికి వెళ్తే మనకు అన్యాయం జరుగుతుందేమో, ఆయన దగ్గరకు వెళ్తే మనకు వ్యతిరేకమైనటువంటి పనులు జరుగుతాయేమో,
అని నీవు ఆలోచించవలసిన అవసరం లేదు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు న్యాయము కలిగినటువంటి వాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నవి. కాబట్టి న్యాయవంతుడైనటువంటి దేవుడు, పక్షపాతము లేనటువంటి దేవుడు, నీ యొక్క పరిస్థితి అర్థం చేసుకునేటటువంటి దేవుడు, నిన్ను చూచుచున్నటువంటి దేవుడు, నీ యొక్క దీనస్థితిని ఆయన చూచుచున్నటువంటి దేవుడు, నీ యొక్క పరిస్థితులను నీ ఒంటరితనమైన చూచుచున్నటువంటి దేవుడు. అంతేకాకుండా మరి ఆ యొక్క ఆ రోగ పడక మీద ఉండి నీవు ఏ విధముగా మొరపెట్టుచున్నావో, నీ అంతరంగములో నుండి ఏ విధంగా మరి ఆ యొక్క మూల్గులు దేవుని సన్నిధానంలో వినపడుచు ఉన్నవో, అది చాలా అద్భుతము. ఆయన నిశ్చయముగా సహాయం చేయటానికి తన హస్తము చాపేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన ప్రజలను ఆదుకోవడానికి, తన ప్రజల పక్షంగా కార్యము చేయడానికి, తన ప్రజలను ముట్టి స్వస్థపరచడానికి, తన ప్రజలను ఆదరించడానికి, తన ప్రజలను లేవనెత్తడానికి, తన యొక్క ప్రజల యొక్క మనస్సులో ఒక నూతనమైన ధైర్యాన్ని పుట్టించడానికి ఆయన తన యొక్క హస్తమును చాపి సహాయము చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి కీర్తన ఈ యొక్క సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సీయోనులో నుండి ఆయన నేను ఆదుకొనుగాక. ఆయన సహాయము చేసే దేవుడు, ఆదుకునేటటువంటి దేవుడు. ఆ యొక్క పరిస్థితుల్లో ఎగ్జాక్ట్లీ ఆ యొక్క పరిస్థితులలో ఆయన తన సన్నిధిని అనుగ్రహించి తన చెయ్యి చాపి ఆయన నిన్ను ఎత్తి పట్టుకునేటటువంటి దేవుడు, ఆయన నిన్ను మోసేటటువంటి దేవుడు. అందుకే చక్కని మాట, జలములు లోబడి వెళ్ళినా అవి నీపై పారవు, అదేవిధంగా అగ్నిలో పడి నడిచినా అది నిన్ను కాల్చదు. ఏ విధంగా జరుగుతుందంటే ఆయన యొక్క సహాయం, ఆయన యొక్క తన సన్నిధితో ఆ విధముగా అద్భుతమైనటువంటి రీతిలో ఆయన సహాయము చేసేటటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి అద్భుతమైనటువంటిది. ఆయన హస్తము నీకు సహాయం చేయటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను మొయ్యటానికి, నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి ఏ విధమైనటువంటి నష్టము కలగకుండా నడిపించటానికి, ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకుని రావటానికి, ఆ గొప్ప సహాయము చేయటానికి ఆయన హస్తము బలమైనటువంటి హస్తముగా, ఆయన సన్నిధి బలమైనటువంటి సన్నిధిగా మరి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవున్న ప్రతి పరిస్థితి కూడా ఆయన ఎరిగిన దేవుడు కనుక ఆయన నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచునుగాక. తర్వాత, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్న, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. అంతేకాకుండా యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. కాబట్టి నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా కష్టకాలంలో మనం మొరపెట్టినప్పుడు, కష్టకాలంలో ఆయన వైపు చూసినప్పుడు, కష్టకాలంలో అయా నిస్సహాయ పరిస్థితుల్లో మేమున్నాము, మా సహాయము నీవే, మాకు అండ నీవే, నీవు తప్ప మరి ఏ ఆశ్రయము మాకు లేదు అని మనం అడుగుతుంటే, మరి ఆయన ముఖం తిప్పుకునేటటువంటి దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్ మరి వస్తూ ఉన్నాయి. మరి యొక్క కరోనా పరిస్థితుల్లో ఎంతోమంది మరి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో, మరి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో, మరి మెడిసిన్స్ కూడా ఒక్కొక్కసారి దొరకనటువంటి పరిస్థితులలో, మరి ఈ విధంగా ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటుండగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధి మొరపెడుతూ ఉన్నాం. దేవుడు అద్భుత రీతిగా మరి ఆ భయంకరమైనటువంటి ఆపత్కరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులలో నుంచి దేవుడు వారిని తప్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అధికముగా ప్రార్థన చేయటానికి, ఈ కష్టకాలంలో అధికముగా ప్రార్థన చేయటానికి, అనేక మంది కొరకు ప్రార్థన చేయటానికి సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. అనేక మంది ప్రార్థనా వీరులు లేస్తున్నారు. మరి విసుకు అనుకోకుండా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం అంతా కూడా గంటల తరబడి ప్రార్థనలు గడుపుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి మొర, ఈ యొక్క ప్రార్థనల ద్వారా దేవుడు మరి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. గొప్ప సహాయాన్ని ఆయన అందిస్తున్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము. కాబట్టి ఈ విధముగా మరి అందరూ కలిసి, అదేవిధంగా వ్యక్తిగతముగా మరి ఎడతెగక మొరపెడుతూ ఉంటుండగా, ఈ యొక్క మరి ఆపత్కాలంలో దేవుడు తన యొక్క సహాయాన్ని పంపించటానికి, ఆదుకోవడానికి, స్వస్థపరచటానికి, లేవనెత్తటానికి ఆయన తన హస్తమును చాపుచూ ఉన్నాడు. ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు
దిగులు పడవలసిన అవసరం లేదు. నువ్వు కలత చెందవద్దు. గొప్ప దేవుడు నీవు కలిగి ఉన్నావు. నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు, నీ ఆపదలో నీకు సహాయము చేసేటటువంటి దేవుని నీవు కలిగి ఉన్నావు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మరి అపొస్తల కార్యము 12:5 చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడును, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మరి భయంకరమైనటువంటి పరిస్థితులు, కష్ట పరిస్థితులు, మరి ఆ పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. తెల్లవారితే అతని యొక్క తల తీసివేయబడుతుంది, అతని ప్రాణం పోతుంది. అలాంటి పరిస్థితిలో సంఘం అంతా కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాలు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, మరి మనం ప్రార్థన చేయాలి. ఆపత్ కాలంలో ఆయన సన్నిధానంలో మనం మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అలాంటి సమయంలో దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించి ఉన్నాడు. తన సహాయాన్ని పంపించి ఉన్నాడు. ఆకాశము నుండి తన యొక్క దూతను పంపించి ఉన్నాడు. ఆ చెరసాలలో ఉన్నటువంటి పేతురు దగ్గరకు తన యొక్క దూతను పంపించి ఉన్నాడు. అది దేవుని యొక్క సహాయము, దేవుడు ఇచ్చేటటువంటి సహాయము, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి సహాయము. నీకు సహాయము చెయ్యకుండా ఆయన చేతులు కట్టేసుకునేటటువంటి దేవుడు కాదు. నీవు మొరపెడుతూ ఉంటే, నీవు ఆయన వైపు చూస్తూ ఉంటే, నీవు ఆయనకు సన్నిధానంలో మరి ఆ అత్యాసక్తితో నీవు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నీకు నీ యొక్క పరిస్థితుల్లో సహాయం చేయటానికి ఆయన మరి కదిలి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఇంత అద్భుత కార్యం దేవుని బిడ్డలారా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములోను ఆయన నీకు సహాయం చేయనుగాక. అవును, ఆ విధంగానే ఇక్కడ మరి సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు తన యొక్క కార్యము చేయటానికి ఆయన మొదలు పెట్టాడండి. చూడండి, అపొస్తల కార్యములు 12:7 చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. చూసారా, ఎన్ని అద్భుత కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయో. ఒక్కొక్కటి మనం చూసినట్లయితే వారు మొరపెడుతూ ఉంటుండగా, అకష్టకాలములో మరి అత్యాసక్తితో వారు మొరపెడుతూ ఉంటుండగా ఇక్కడ అద్భుతం జరగటం మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను అంటే మరి చెరసాలలో ఉన్నటువంటి పేతురు దగ్గర దేవుని యొక్క దూత, యెహోవా దూత వచ్చి నిలిచి ఉన్నాడు. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. యెహోవా దూత అక్కడికి వచ్చాడు, చెరసాలలోనికి పేతురు దగ్గరకు వచ్చాడు. అంతేకాదు, మరి ఆ యొక్క గది అంతా కూడా వెలుగుతో నింపబడింది. వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా, చూసారండి, తట్టాడు. తట్టి మరి త్వరగా లే నువ్వు అని చెప్పి లేపాడంట. ప్రైజ్ ద లార్డ్. ఇంత అద్భుతమైనటువంటి విషయం, నువ్వు లే అని చెప్పి లేపాడంట. ఆ సహాయం చూడండి దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైనటువంటి సహాయము. ఏదో పైపైన చేసుకుని పోయేటటువంటి దేవుడు కాదండి మన దేవుడు. ఒక సిస్టమేటిక్గా మనకు సహాయం చేస్తాడు. ఈ యొక్క పాండమిక్ టైంలో మరి ఉద్యోగాలు లేక ఎంతోమంది ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులతో, మరి అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులతో, అంతేకాదు ఒక్కొక్క ఇంట్లో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పరిస్థితులు, ఈ కష్టాలు ఇంత అంతని మనం చెప్పలేమండి. అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులలో మనము చేయగలిగింది ఒక్కటే, మన దేవునికి మొరపెట్టడం, దేవుని జ్ఞాపకం చేసుకోవటం, దేవునికి అప్పచెప్పటం, దేవుని వైపు చూడటం. అలా చేసినప్పుడు దేవుని యొక్క సహాయము అద్భుతముగా వస్తుంది. చదువుకున్నా, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. ఆయన సహాయం చేసే దేవుడు, సహాయం చేయుటకు నిరాకరించేటటువంటి దేవుడు కాదు. ఆ చెరసాలలోకి పేతురు దగ్గరకు వచ్చేసాడు, నిలిచాడు. ఆ గదంతా కూడా వెలుగు ప్రకాశించింది. ఆ తర్వాత తట్టి మరి లే, పైకి లే అని చెప్పి లేపాడంట. పైకి లేపాడంట. బహుశా మరి ఒక అవి తను మరి లే అని చెప్తే మరి త్వరగా లేసేటటువంటి ఆ శక్తి పేతురులో ఉందో లేదో మనకు తెలియదు. చూసారా, చెరసాలలో ఉన్నాడు పేతురు. అంతేకాకుండా మరి ఆ యొక్క సమయంలో ఈ దూత యొక్క ఆలోచన, అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారముగా
దూత చేసిన కార్యం ఏంటంటే అతన్ని పైకి లేపాడు, త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ప్రయస్తారా, అతన్ని లేపగా మరి అతని చేతులు కొన్నటువంటి సంఖ్యళ్ళు ఆ బంధకాలన్నీ కూడా ఊడిపోయి పడిపోయినాయి అండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొని మనను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు, ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనును. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. క్రైస్త లార్డ్ అంత గొప్ప సహాయం చేశాడండి, అంత గొప్ప సహాయం. మనుషులు చేసినా కూడా ఇంత గొప్ప సహాయం చేస్తారా చెప్పండి, చెప్పండి. నీ దేవుడు నీ కొరకు అంత గొప్ప సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కదాన్ని దాటించుకుంటూ వచ్చాడు. మొదటి కావలి ఇక్కడ చూడండి, మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు, ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే తెరుచుకొను. పట్టణమునకు పోయేటటువంటి ఆ ఇనుప గవని, ఆ యొక్క గేటు కూడా అదంతటా అదే తెరుచుకుంది. కాబట్టి కంప్లీట్ డెలివరెన్స్ అనేటటువంటిది, మరి టోటల్గా అతన్ని బయటికి తీసుకొని రావటం అనేది. ఇక చెరసాలలో లేడు ఆయన, ఆయన బయటికి వచ్చేసాడు. బంధకాలలో లేడు ఆయన, బయటికి వచ్చేసాడు. ఆయన మరి పేతురును మరణం నుండి తప్పించాడు, మరణ శిక్ష నుంచి తప్పించాడు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సహాయం, అద్భుతకరమైనటువంటి సహాయము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు నేను అయితే ఆయనకు మొర పెట్టాలి. ఆపత్కాలమందు మరి ఆయనకు మనము మొర పెట్టాలి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయనుగాక. అవును దేవుని బిడలారా, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయటానికే ఆయన మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి యొక్క వాక్యమును జాగ్రత్తగా విన్నటువంటి మీరు మీ హృదయాల్లో భద్రపరుచుకుని దిగులు పడద్దు, చింతపడద్దు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఉండండి. ఆర్థిక సంబంధమైన అప్పులలో ఉన్నారా, ప్రతి దానిలో నుంచి దేవుడు బయటకు తీసుకుని వస్తాడు. స్టెప్ బై స్టెప్ బయటకు తీసుకొస్తాడు. సగం తీసుకొచ్చి వదిలిపెట్టి నా వల్ల కాదని వదిలేసే దేవుడు కాదు. కంప్లీట్గా ఏ సమస్యలో మీరున్నారు, ఏ అనారోగ్యంలో మీరున్నారు, ఎలాంటి చీకు చికాకులలో మీరు చింతలలో మీరున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాటన్నిటిలో నుండి క్షేమముగా బయటకు తీసుకుని రావటానికి గాను గొప్ప సహాయం ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి, దేవుడిచ్చే గొప్ప సహాయాన్ని పొందుకోండి. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడవు నాయనా, మీకు వందనాలు స్తుతి 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 స్తోత్ర. నీ అద్భుతమైన సన్నిధి కొరకై నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనికి దేవుని యొక్క సహాయమును పంపిస్తున్నందుకు నీకు వందనాలు. గొప్ప విడుదల ఇస్తున్నందుకు వందనాలు. బంధకములలో నుండి విడుదల ఇస్తున్నందుకు వందనాలు. అదే విధముగా అనారోగ్యకరమైన పరిస్థితుల్లో నుండి మీరు విడుదల స్వస్థత ఇస్తున్నందుకు నీకు వందనాలు. లోట్లు అవన్నీ కొరతలు వీటన్నిటిలో నుంచి కూడా విడుదల ఇస్తున్నందుకు నీకు వందనాలు. అద్భుతాలు చేసేటటువంటి దేవుడుగా, గొప్ప సహాయం అందించేటటువంటి దేవుడుగా మీరున్నందుకై మీకు వందనములు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యము లోతైన రీతిలో పనిచేయనట్లుగా నీ కృపను దయచేయండి. నీ యొక్క కంచె వేయండి తండ్రి దేవా, వారి యొక్క గృహముల చుట్టూ, వారి గుడారముల చుట్టూ, మరి కుటుంబముల చుట్టూ, పిల్లల చుట్టూ, పెద్దవారి చుట్టూ నీ యొక్క అద్భుతమైన కంచె వేయండి తండ్రి. నీ రక్తపు కంచె వేసి కాపాడండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడా, వారికి ఇచ్చినటువంటి ముగ్గురు పిల్లలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. దేవా, పిల్లల చుట్టూ కూడా మీ కంచె వేసి కాపాడండి నాయన.
మీ కాపుదల నిండుగా మెండుగా దయచేయండి. నీ ఆకాశపు వాక్యుల్ని విప్పి నూరంతల వెయ్యంతల ఆశీర్వాదం మీ కుటుంబానికి దయచేయమని ప్రతి ఒక్కరిని కూడా మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.